ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మనతో మన స్టూడియోలో డాక్టర్ క్రాంతికర్ గారు, సైకాలజిస్ట్, ఈ రోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు. మీరు ర్యాగింగ్ లేదా విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారు, వీటి నుండి వాళ్ళు ఎలా బయటపడాలి అనేది సైకాలజిస్ట్ గారు శ్రీ కాంతికర్ తో మాట్లాడి మీరు మా సమస్యలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీరు కాంతికర్తో మాట్లాడాలంటే మా లైవ్ కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 0891646855 నంబర్ కి కాల్ చేయండి. నమస్తే నమస్తే సార్. మనం జనరల్ గా ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటున్నాం కదా స్టూడెంట్స్ లో ర్యాగింగ్, దీనివల్ల ఆత్మహత్యలు చేసుకోవడం, ఇది దేనివల్ల ఎక్కువగా జరుగుతుంది? దీనికంటే ముందు రేపు రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకి చాలా ప్రధానమైంది, మన రాష్ట్రపతిగా చేశారు. రేపు గురు పూజోత్సవం అనే కాన్సెప్ట్ తోటి మనం జరుపుకుంటున్నాం. సో ఆయనకి మనం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ చూపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గురుదేవ భావ అనేది చాలా ప్రధానం. గురువు అనేవాడు గురు చూపించేవాడు. అటువంటి వ్యక్తిని నమస్కరించడం లేకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనే వాళ్ళ జీవితంలో అందరూ కూడా గొప్ప వాళ్ళు అవుతారు. గురువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. ఒక ఆయన అడుగుతారు, ప్రత్యక్షం అయితే నీకు దేవుడు కావాలని అడుగుతారు. గొప్ప దేవుడు గురువు గొప్ప అంటే అసలు దేవుడికి మార్గం చూపించింది గురువు కాబట్టి లేవు గురు అని చెప్పేసి అంటారు. మన గురువులకి పంగనామాలు పట్టుకోవడానికి అయిపోయింది. సో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే శ్రీ కృష్ణాష్టమి. గతంలో మన 2 ఏళ్ల క్రితం కృష్ణుడు ద్వారా కృష్ణ మేనేజ్మెంట్, కృష్ణుడి ద్వారా ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మనం కృష్ణ నుంచి ఎన్ని నేర్చుకోవాలో 2-3 ఏళ్ల క్రితం మనం క్లాస్ చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకో సందర్భంలో శ్రీకృష్ణ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు. రేపు టీచర్స్ డే, ఈ రోజు విద్యార్థులు ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు కారణం ఒత్తిడి. అండ్ యాజ్ వెల్ యాజ్ గతను కూడా చెప్పుకున్నాం, ఇక్కడే 92 నుంచి 96 వరకు 95 వరకు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ లేబర్ కోర్టు జడ్జ్ గా చేసిన మా మామగారు కేవీఎస్ సుందరమూర్తి కూడా బర్త్డే రేపే. నక్సలైట్ తోటి మర్డర్ గురైన కేఎస్ వ్యాస్ డిఐజీ గారు బాబాయ్, సొంత బాబాయ్ కేఎస్ వ్యాస్ కేవీఎస్ సుందరమూర్తి అని ఇక్కడ జడ్జి ఆయన కూడా రేపిద్దాం. ఆయన కూడా ఆయన చాలా గొప్ప, ఆయన లాస్ట్ ఇయర్ చనిపోయారు కాబట్టి ఆయన కూడా కొంచెం నేను ప్రకటిస్తున్నాను. అటువంటి గొప్ప వాళ్ళకి మనం గ్రాట్యూట్యూడ్ ప్రకటించి మన ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం. రేపు టీచర్స్ డే, ఈ రోజు టీచర్స్ సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన కష్టాలు కానీ బాధలు కానీ కష్టాలు కానీ ఎన్ని జరుగుతున్నాయి, ఆ జరిగే వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. ఎంత దారుణంగా జరుగుతున్నాయి మీరు చూస్తూనున్నారు. ర్యాగింగ్ పేరుతో సూసైడ్లు జరుగుతున్నాయి, ఎదురు ర్యాగ్ చేస్తున్నారు. వాళ్ళకు కొన్ని మెంటాలిటీస్ ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, ఇవన్నీ పేరెంట్స్ సబ్జెక్ట్ చేసి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా మలుచుకుంటే ఆ పిల్లలు ఇంకొకరిని ర్యాగింగ్ అనేది చేయరు. అలాగే ర్యాగింగ్ చేసినప్పుడు మాత్రం సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కూడా బలహీనతలు స్ట్రెస్ ఉంటాయి. ర్యాగింగ్కి గురి కాకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేది కూడా ఒక బ్యూటిఫుల్ సైకాలజీ. అని ఈ రోజు కూడా సైకో అక్కడ తిరిగి ఇంజక్షన్ లో గుచ్చుతున్నాడు. ఇవన్నీ ఎక్కడ పుట్టాలి, మనల్ని పుడతాయి, మన పెంపకం లోపం లేకపోతే ఆ పిల్లలు అటువంటి పనులు చేస్తున్నట్టు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసి ఇటువంటి అబ్బాయిమెంటీస్ ఉన్నప్పుడు మా ఇలాంటి వాళ్ళకి మేం చేయడము మరొకటి కనుక్కుంటే ఆ పిల్లలు మలుచుకుంటే వీళ్ళు రేపొద్దున సైకోగా కానీ లేకపోతే రేపొద్దున ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ లేకపోతే రేపొద్దున ర్యాగింగ్ గురువుగా లేదంటే అతను ర్యాగింగ్ చేయడం అనేది జరగకుండా ఉంటుంది. అంచేత సివిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ ఫ్యామిలీ అనే బుక్ రాసింది కోవే, స్టెఫెన్ కోవే. ఆయన నోట్ అంటాడు, ఇఫ్ యూ డోంట్ కన్స్ట్రక్ట్ గుడ్ హోమ్స్ డెఫినెట్లీ మస్ట్ కన్స్ట్రక్ట్ మోర్ జైల్స్ ఇన్ ఫ్యూచర్ అని. ఇప్పుడు ఇళ్ళు బాగా నిర్మించుకోకపోతే భవిష్యత్తులో ఎక్కువ జైలు మీరు నిర్మించుకోవాల్సి వస్తుంది. ఇళ్ళు నిర్మించుకోవడం అంటే మంచి మంచి సిమెంట్ తోటి వీటి తోటి నిర్మించుకోవడం కాదు. అమ్మ పిల్లలు బాగడం కోసం ఎటువంటి కుటుంబ వాతావరణం ఉంటే పిల్లలు మానవ బాగా అవుతారు, లేకపోతే ఏంటి నేర్చుకుని పీడించుకుని మీ కుటుంబమే కాదు బయట ర్యాగింగ్ చేస్తారు, సైకోపాతిక్ బిహేవ్ అవుతుంది. కాబట్టి అంతే పిల్లవాడిని బుక్ రాశాను. ఆల్రెడీ ఇక్కడన్న పాత ప్రేక్షకులందరికీ ఆ బుక్స్ అన్ని తెలుసు. కొత్తగా రైట్ అయితే ఇక్కడ నుంచి రెగ్యులర్ గా ఫ్రైడే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను స్టూడెంట్ రావడం లేదు, జస్ట్ ఆ స్టార్టెడ్ టుడే. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చెప్పేస్తున్నాం, వినాయకుడు వ్యక్తిత్వ వికాసం.
వినాయక నుంచి విఘ్నాల వినాయక నుంచి మరో సక్సెస్ అనే ఎలాగంటే నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫ్రైడే కీప్ వాచింగ్ మీడియా గజెట్. నా ప్రోగ్రాము, నా స్క్రోలింగ్ లు, నా క్లాసులు అన్ని ఇక ముందు రెగ్యులర్ గా ఫ్రైడే ఫ్రైడే వస్తాయి. రెడీ? ఫ్రైడే అంటే రేపు డే కాదు నా ప్రోగ్రామ్, మిమ్మల్ని రేపు తింటున్నాను కదా. లెట్స్ గో ఫర్ ఇతిహాస రచన గురించి మీరు జరుగుతున్నాను. స్లైడ్ రెండవ వన్ అథిక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం కనిపిస్తుంది మనకి? బుక్స్. ఒత్తిడి 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 భయంకరమైన ఒత్తిడితో ఈనాడు పిల్లలు ఉన్నారు. ఆ పేరెంట్స్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ నెలల రెంట్లు కట్టేవాళ్ళు, ఫీజులు కట్టేవాళ్ళు, వాళ్ళు అంత స్ట్రెస్ పోతారు. అంటే ఎంత భయంకరమైన ఒత్తిడిలో చదివించకపోతే సక్సెస్ కావాలి అని అనుకుంటే అది నిజం కాదు. ఎందుకంటే కార్పొరేట్ ఎనర్జీ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా తెలియకపోతే ఉదయ పరుగులతో స్టార్ట్ చేస్తుంది. మార్నింగ్ 7 నుంచి రాత్రి 8 వరకు, రాత్రి 10 వరకు స్ట్రెస్. వాడు కనీసం ఒక అరగంట టీవీ కూడా చూడనివ్వరు, ఆడుకోనివ్వరు, భయంకరమైన స్ట్రెస్. ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు టెన్షన్స్ బయలు వస్తాయి. ల్యాప్టాప్లకి ట్యాబ్లకి అలవాటు, ఏదైనా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కారణంగా స్మార్ట్ ఫోన్ వచ్చింది, వాటికి అలవాటు పడిపోతారు. ఆ ఒత్తిడి ఒక యాక్సెస్ కావాలి, అది లేదు. ఎప్పుడు చదువు 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 అంటే సంపాదించే యంత్రాల లాగా మారుస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే జరిగినా సరే నిరంతరం కూడా పిల్లల్లో సూసైడ్ కట్టడం జరిగిన ఆరు అద్దరాలు జరిగిన ఆల్కహాలిక్స్ కి, ఒక్క సెంటర్స్ కి, స్మోకర్స్ కి ఇటువంటి అలవాటు పడిపోయినా అది ఒత్తిడి మార్గంగా ఎంచుకుంటున్నారు. విషయం తల్లిదండ్రులన్నీ అందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. రైట్, సో అక్కడ ఏం జరుగుతుందమ్మా చూడండి, ఆ పాపం కళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎప్పుడో అంది అక్కడ టైం ఎంత అయిందమ్మా? 1 గంట పావు. అది ఎప్పుడు అనుకుంటున్నారు? 3:15 1 గంట పావు. రాత్రి అమ్మ తీసుకొచ్చి పాలు గ్లాస్ తీసుకొస్తుంది. అమ్మ ఎలాగా జరుగుతుంది ప్రధానం అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్ట్రెస్ గురి అవుతున్నారు. వాళ్ళందరూ కూడా విపరీతమైన యాంగ్జైటీ టెన్షన్ తోటి ఉన్నారు. చదువు చదువు చదువును కూరేసి 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 ఒక డబ్బులు కామధనుగా కల్పవృక్షంగా మార్చాలని చూస్తున్నారు. వాడు ఎందుకు పనిచేస్తాడో కూడా తెలియకుండా ఒకే ఒకటి మనకు తెలిసింది, అదేంటంటే ఐఐటి లేదా మెడిసిన్ అని చెప్పేసి. 2000 ప్రొఫెషన్స్ ఉన్నాయి మనకి, 2 lakh ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఒకదానికి ఉండదు. వైజాగ్ లో ఒక 10 లక్షల ఫోన్స్ ఉన్నాయి అనుకుంటే 10 లక్షల ఫోన్లో ఏ 2 ఫోన్లైనా ఒకే నెంబర్ ఉంటుందా? ఉండదు. ఒక నెంబర్ కాల్ చేస్తే పక్కింటికి వెళ్తుందా? వెళ్ళదు. అంటే ఏ ఇద్దరు బ్రెయిన్లు కూడా ఒకే తెలివితేటలు ఒకే ఆదరణ. ఇద్దరు అన్నదమ్ములే, ఒకరు కొంకొకరు ఇష్టం ఉంటే రెండో కొడుకు ఇష్టం ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఆ టెస్ట్ అని మనం ఏమంటామంటే ఆ ఇంట్రెస్ట్ స్కేల్ అని చెప్పేసి, తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్తాం. భూసార పరీక్ష లాగా మనోసార పరీక్ష. ఆడితే పాడైపోతుంటారు. ఆటల ద్వారా సచిన్ టెండూల్కర్ అని మీరు తెగ చూస్తున్నారే, ఆటల వాళ్ళ నెగ్గి వాళ్ళు ఉన్నారు, సక్సెస్ వాళ్ళు కూడా ఉన్నారు. మ్యూజిక్ వింటే పాడైపోతారు, మ్యూజిక్ ద్వారా కోట్లు కోట్లు వస్తున్నాయి. ఎన్నో రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. అందరూ కూడా ఐఐటీకి అందరికీ మెడిసిన్ కి అనుకోవడం పెద్ద తప్పు. డెఫినెట్ గా మన పిల్లలు మనకంటే చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏ రంగంలోనూ సరే ఇప్పుడు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతారు. ఇదే విధంగానే సక్సెస్ అవ్వాలని కార్పొరేట్ వచ్చి పదే పదే అంటుంది కాబట్టి ఆ విధంగానే మనందరూ వెళ్తున్నారు. ఒక గాడిదెళ్ళి గోతులు పెడితే అన్ని గాడిదలు వెళ్ళి గోతులు పడినట్టుగా జరుగుతుంది. పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టుకోలేదు. కుటుంబం అంతా కూడా విపరీతమైన ఒత్తిడితో వచ్చి పిల్లల కారణంగా బీపీలు పెరిగిన, పిల్లల కారణంగా డయాబెటీస్ వచ్చిన తల్లిదండ్రులు నా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు. ఓకే, నెక్స్ట్. సూసైడ్ నోట్. సో ఈ అబ్బాయి మీకు తెలిసే ఉంటుంది, ఇది మధ్యకాలంలో రిపీటెడ్ గా వస్తుంది. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో ఫస్ట్ ఇయర్ బీటెక్ ర్యాగింగ్ చేశాడు, సూసైడ్ పెట్టాడు, రైల్వే ట్రాక్ లోకి వెళ్ళి చనిపోయాడు. అరే ర్యాగింగ్ చేస్తే చనిపోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ 4th ఇయర్ బిట్స్పల్ అని రాజస్థాన్. ఇప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ వాళ్ళ కొడుకు లక్ష్మీనారాయణ కొడుకు ప్రణీత్ మా అబ్బాయి ఒకేసారి ఫస్ట్ ఇయర్ బీటెక్ లో చదివారు. ఇప్పుడు అదే అబ్బాయి 4th ఇయర్ బీటెక్ లో ఇప్పుడు బిట్స్ పిల్ అని రాజస్థాన్ కి ప్రెసిడెంట్ అయ్యండి. వీళ్ళందరూ ర్యాగింగ్ ని ఎదుర్కొనే వాళ్ళే. మా సన్న కూడా ర్యాగింగ్ చేశారు, ఎక్కడెక్కడో పెట్టేసి ఇచ్చేసారు. కనుక టాక్టికల్ గా దాని నుంచి ఎలా మలచాలని తల్లిదండ్రులు నేర్చుకోవాలి.
ర్యాగింగ్ చేస్తే సూసైడ్ చేసుకో, ర్యాగింగ్ చేస్తే అమ్మా నాన్నకు చెప్పాలి. మా అబ్బాయిని ర్యాగింగ్ చేసినప్పుడు ఇమీడియట్ గా నాకు కాల్ చేశాడు, నన్ను ర్యాగింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఒక కుట్ర జరుగుతుంది, ఏం చేయాలి డాడీ అని చెప్పేసి. మీ హాస్టల్ వార్డెన్ డీన్ మీ ప్రొఫెసర్స్ అందరి నంబర్ నాకు ఇవ్వరా డాడీ అన్నాను. అందరి నంబర్ ఇచ్చారు, అందరికి ఎస్ఎంఎస్ కాపీ టీసీ. మై సన్ ఈస్ గోయింగ్ టు హిట్ విత్ ర్యాగింగ్ అని చెప్పేసి ఎస్ఎంఎస్ పెట్టాను. ఇమీడియట్ గా ఎవరైతే ఉన్నారో అక్కడ టాప్ టాప్ విఐపీస్ బిట్స్ పిల్ అన్నలో వెళ్లి మా సన్నకు ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా సెకండ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కి మా సన్ను ఇప్పుడు లీడర్ గా ఉన్నాడు. అంచేత తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేస్తే తల్లిదండ్రులు ఏదో పరిష్కారం ఆలోచిస్తారు, లేదంటే సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. ర్యాగింగ్ గురైన వాళ్ళు ఒంటరిగా వెళ్ళకూడదు, గ్రూప్ లో ఉండాలి. నలుగురు జూనియర్స్ కలిపి గ్రూప్ లో ఉండాలి, ఏదో ఒక సీనియర్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలి. అది కాకుండా ఒంటరిగా తిరిగితే ర్యాగింగ్ చేస్తారు, ర్యాగింగ్ చేస్తే సూసైడ్ చేస్తారు. సూసైడ్ అంటే జీవితం నుంచి సైడ్ అయిపోవడం, అంతకంటే వేరే మార్గమే లేదా? చచ్చిపోవడమే ర్యాగింగ్ మార్గమా? మర్చిపోకండి, బిట్స్ పిల్లని రాజస్థాన్ లో ర్యాగింగ్ చేసేది, నార్త్ ఇండియాలో రాజస్థాన్ లో ర్యాగింగ్ చేసేది నార్త్ ఇండియా వాళ్ళు కాదు, మన తెలుగు వాళ్లే తెలుగు వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు. కాబట్టి యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ ర్యాగింగ్. ర్యాగింగ్ చేస్తే చనిపోవడం వల్ల శుద్ధ దండగా లైఫ్ ని ఎండ్ చేసుకుంటున్నారు, లైఫ్ నైఫ్ గా పెట్టుకుని చచ్చిపోతున్నారు. దెర్ ఇస్ నో నీడ్. మీ మీద ఎంతో ఆశలతోటి మీకు ఎంతో లక్షల లక్షల ఫీజు కట్టే తల్లిదండ్రులు ఏమైపోతారో గుర్తు చేసుకోండి. చదువు 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 అని తిట్టే తల్లిదండ్రులు నాన్న నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పని ఎప్పుడైనా అడుగుతున్నారా? అడగండి, మర్చిపోకండి. చాని ఇక్కడ ఒక్క మాట ఉన్నాడు, పుట్టిన వెంటనే మహారాజులో చూడు, ఒక వయసు వచ్చాక సేవకుల్లో చూడు, టీనేజ్ వచ్చుకొని నీ కొడుకుతో ఫ్రెండ్షిప్ చేయి, నీ కూతురుతో ఫ్రెండ్షిప్ చేయి, ఈజ్ ద యువర్ బెస్ట్ కంపెనియన్. నీ స్నేహితుడు వాడు, నువ్వు స్నేహితుడికి ఫీల్ అయితే అన్ని సీక్రెట్లు నీకే చెప్పుకుంటాడు, నువ్వు స్నేహితుడికి ఫీల్ కాకపోతే ఆ సీక్రెట్ అన్ని ఫ్రెండ్ కి చెప్పుకుంటాడు. హ్యాస్ టు ఓపెన్ అప్. అతను ఓపెన్ అవ్వాలి, అతని బాధలన్నీ చెప్పుకోవాలి, స్నేహంగా ఉండండి, అన్ని మీకే చెప్పుకుంటాడు. ఒరే నీకు ఎంత ఫీజు కట్టావురా, బీటెక్ లో ఎంత ఫీజు కట్టాం, ఇంటర్మీడియట్ చైతన్యనగర్లో ఎంత ఫీజు కట్టాం, ఇంత ఆ ఫీజులు మ్యాటర్. మనీ 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 ఆ కాన్సెప్ట్ లో చూస్తున్నారు. మనీ కంటే విలువైన ప్రాణం పోతుంది. తనలో తన కుమిలిపోయి ద ఓన్లీ వన్ రెమెడీ సూసైడ్ అనుకుంటున్నారు. ఇట్ ఇస్ నాట్ రెమెడీ ఫర్ రాగింగ్. మనం చచ్చిపోయి గవర్నమెంట్ తిట్టేవాళ్ళు, మనం చచ్చిపోయి మీరే కారణం అని చెప్పేసి ఇంకొక మినిస్టర్ని తిట్టేవాళ్ళు. మన విద్యా వ్యవస్థలో లోపం ఉంది, తల్లిదండ్రుల పెంపకంలో కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. నేను ఫ్రీ ప్రోగ్రామ్స్ ఎన్నో పెట్టాను, దానికి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను, డబ్బులు ఉన్న వాళ్ళు నాకు ఇవ్వండి, డబ్బు లేకపోతే మీ స్కూల్లో కాలేజీలో నేను వచ్చి ఫ్రీగా చేస్తాను. కార్పొరేట్ కాలేజీలు కానీ కార్పొరేట్ స్కూల్ కానీ నో డౌట్ నాకు ఖర్చులు ఉంటే మీరు ఫీజు ఇవ్వండి. లేనాలో రాజుకో స్కూల్ చెప్పి నేను వస్తున్నాను, మీరు వచ్చి నన్ను ఆహ్వానించండి, ఐ విల్ కమ్. ఇవ్వగలిగింది ఇవ్వండి, ఇవ్వలేని వాళ్ళు నా డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు. మీ దగ్గరికి ఎందుకు రావడం లేదు, నేను ఢిల్లీ చెన్నై కోయంబత్తూరు అక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు నేను వచ్చాను, కొన్నాళ్ళ పాటు ఎక్కడికి వెళ్ళను, ఎవ్రీ డే ఒక స్కూల్కి వచ్చి హౌ టు హిట్ విత్ స్ట్రెస్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, పేరెంటింగ్ టెక్నిక్స్, ఈ స్ట్రెస్ నుంచి బయటపడే అలా టెక్నిక్ చెప్పడం నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉంటే నాకు ఎస్ఎంఎస్ కానీ మెయిల్ కానీ పెట్టండి, డెఫినెట్ గా మన వైజాగ్ లో అటువంటి పరిస్థితులు రాకుండా కాపాడే బాధ్యత నాది, నేను హెల్ప్ చేస్తాను. రైట్, నెక్స్ట్ స్లైడ్. సీనియర్ పెట్టే ర్యాగింగ్స్ తట్టుకోలేక చనిపోయానంటూ తన సూసైడ్ నోట్ లో ఇప్పుడు చెప్పుకున్నది అదే. సీనియర్ పెట్టే ర్యాగింగ్ అంటే అమ్మ నాన్న ప్రేమ గొప్పది కదా, అమ్మ నాన్న గుర్తురాలేదా? తట్టుకుని నిలబడదు, తిట్టుకుని నిలబడడం కాదు. ఏ మీ అమ్మ నాన్న నీకు నేర్పలేపోయారా, మరి నీకు కష్టం ఉంటా నాకు చెప్పరా అని? అమ్మ నీకు ఎంత ఫీజు కట్టావు, నాన్న ఎంత ఫీజు కట్టావు, ఈ టాపిక్ చెప్పడం కాదు. నేను ర్యాగింగ్ చేస్తే ఇలాగ బయటపడాలి, ర్యాగింగ్ చేస్తే నీ సీనియర్స్ కి ఇలా చెప్పాలి, ర్యాగింగ్ చేస్తే మీ ప్రొఫెసర్ గా చెప్పాలి, ర్యాగింగ్ చేస్తే మీ హాస్టల్ అటెండ్ చేస్తే, ర్యాగింగ్ చేస్తే బిట్స్ పిల్లలలో ఎప్పుడు బిట్ రాయించుకుంటారు. ర్యాగింగ్ కానీ చేస్తే ఐ క్రిమినల్ కేసు మా మీద పెట్టినా సరే మేము యాక్సెప్ట్ చేస్తామని తెలుసు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఎఫిడవిట్ సబ్మిట్ చేయాలండి ప్రతి సంవత్సరం కూడా. దీనికి కారణం ఎవరున్నది, వ్యవస్థల లోపమే కాదు మన ఎక్స్పెక్టేషన్స్ లోపం. నా కొడుకు డబ్బు సంపాదించే యంత్రం కావాలనుకుంటున్నావు, నీ ఇంత డబ్బు పెడుతున్నాం కాబట్టి నాకు ఎంత డబ్బు రావాలంటే ఓకే డెఫినెట్ గా సంపాదిస్తాడు. ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్, సూసైడ్ లో ఓన్లీ ర్యాగింగ్ వల్ల చచ్చిపోతున్నారు అనుకుంటున్నారేమో, కాదు. ఎందుకంటే హోమ్ సిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో. అమ్మా నాన్న ఎలా పెంచుతాం, విపరీతం ప్రేమతో పెంచేస్తున్నాం,
ఆ ప్రేమ కారణంగా ఏమవుతుందంటే కొంచెం కూడా డిటాచ్మెంట్ రాదు. అటాచ్మెంట్ ఎక్కువైనప్పుడు డిటాచ్మెంట్ వస్తే డిటాచ్మెంట్ యాంగ్జైటీ అంటాం. యాంగ్జైటీ ఫస్ట్ ఇయర్ పిల్లలు ముఖ్యంగా ఫస్ట్ సెమిస్టర్ లో ఎక్కువ ఉంటుంది. ప్రతిదానికి రాగింగ్ అని చెప్పేసి టీవీ స్క్రోలింగ్ లో వస్తున్నాయి. ఇట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా కొంతమందే రాగింగ్ వల్ల చనిపోతారు. రాగింగ్ తట్టుకోగల శక్తి కూడా మనం ఇవ్వాలి. ఆ రాగింగ్ నుంచి ఎస్కేప్ అయ్యే పద్ధతులు కూడా మనం నేర్పగలగాలి. నెక్స్ట్, ఎక్కువగా సూసైడ్ జరిగే దేశంగా ఎక్కువ భారత్ లో ఉంది. ఎస్, ఆల్రెడీ మనకి దీంట్లో ఇదే దాంట్లో వరల్డ్ మొత్తం మీద అత్యంత సూసైడ్స్ ఈ సంవత్సరం 17,000 సూసైడ్స్ టీనేజర్స్ చేశారండి. ఎవ్రీ 3 మినిట్స్ కు ఒక సూసైడ్ అటెంప్ట్ జరుగుతుంది. ఎవ్రీ 8 మినిట్స్ కు సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. యువర్ కరెక్ట్ సంచేత. అంటే ఎందుకు జరుగుతుంది అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్. సో దెర్ ఇస్ నో నీడ్ టు వర్రీ అబౌట్ యువర్ ఫ్యూచర్, యువర్ సన్స్ ఫ్యూచర్ ఏం కాదు. డెఫినెట్ గా మనకి అందరికి మంచిగా జరుగుతుంది. స్లైడ్ నెంబర్ 5. ఆత్మహత్యలు ఎక్కువ నమోదయ్యే భారతదేశం ఇదే అన్నాం కదా. దీనికి ఆల్రెడీ దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఒక స్లైడ్ ఉంది. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ విజిబుల్. అది కూడా మీరు చూద్దరు. నెక్స్ట్, గుంటూరులో రితీశ్వర్ ఆత్మహత్య వేరలో మీరు చూస్తూ ఉంటారు. ఈ సూసైడ్ కారణంగా ఆంధ్ర, తెలంగాణ, వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, ఆ దేశం, ఈ దేశం అని కాదు. నీదే తప్పు అంటే నీదే తప్పు అని కొట్టు చేస్తున్నారు. మర్చిపోకండి నాగార్జున న్యూస్ లో ఇది టీవీలో వచ్చి ఇది పబ్లిసిటీ వచ్చిందేమో కానీ నాగార్జున న్యూస్ లో 88 ఆ టైంలో నేను పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు పెట్టాను. ఆ బ్యాచ్ లో ఎంతో మంది నా శిష్యులు ఉన్నారు. అప్పుడు కూడా క్యాస్ట్ పేరుతోటి కమ్యూనియల్ బేస్ తోటి అక్కడ కొట్టు చచ్చేవారు. టూ మచ్ క్యాస్ట్ సంఘాలు అక్కడ ఉండేవి 87-88 ఆ టైంలో. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ గుంటూరు నేపథ్యం కానీ చుట్టుపక్కల నేపథ్యం కానీ క్యాస్ట్ బేస్ మీద కొట్టు చేస్తారు. ఫస్ట్ డే ఆన్వార్డ్స్ నీదే క్యాస్ట్, ఆ క్యాస్ట్ వాళ్ళందరూ ఒకటి. ఏమిటి ఇప్పుడు మన క్యాస్ట్ అవసరమని నాకు అర్థం కావట్లేదు. మీడియా విజన్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఆ క్యాస్ట్ వాళ్ళే మీడియా విజన్ చూస్తున్నారా నాకు చెప్పండి. అర్థం కావట్లేదు అవసరం ఆ క్యాస్ట్ అవసరం. ఈ క్యాస్ట్ పేరుతో ఎప్పుడైతే జరిగిందో ఈడీ క్యాస్ట్ అని చెప్పేసి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఒక్కొక్కరు కన్ను పడుతుంది. ఇప్పుడు కాదని నాగార్జున విషయంలో గొడవలు. ఐ నో అబౌట్ ఫ్రమ్ 30 ఇయర్స్. దీనికి పొలిటికల్ గా ఒక్కరికొకరు కొట్టుకోవడం కాదు. మన చంద్రబాబు నాయుడుకి మమ్మల్ని ఇచ్చేశారు క్రాంతి గారు గారు 20 మంది సైకాలజిస్ట్ మాకు కావాలి. ఆంధ్రప్రదేశ్ లో 20 మంది సైకాలజిస్టుకి మీరు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఇవ్వండి. ఆంధ్ర అంతా అన్ని స్కూల్లో అన్ని కాలేజీలో కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సైకాలజిస్ట్ మేమున్న రిసోర్స్ మీరు యూజ్ చేసుకోవడం లేదు కాబట్టి మేము ఢిల్లీలో, సింగపూర్లో, దుబాయ్లో వెళ్ళిపోతున్నాం. వీఆర్ రెడీ టు గివ్ ఆల్ కౌన్సిలింగ్ సెషన్స్. సమాజంలో ఉన్న సమస్య పరిష్కారం సూసైడింగ్ అయితే కాదు, ర్యాగింగ్ కారణం. ర్యాగింగ్ మెంటాలిటీ మన కుటుంబంలో ఎవరండి ర్యాగింగ్ చేస్తున్నాడు? మన పిల్లల్లో ఒకటి కాదా? ర్యాగింగ్ గురయ్యేది ఎవరండి? మన పిల్లల్లో ఒకటి కాదా? రెండు మన పిల్లలే. పక్క ఫ్లాట్ లో మన ర్యాగింగ్ చేసేవాడు ఉంటాడు, ఎదురింటి ఫ్లాట్ లో ర్యాగింగ్ గురైన అమ్మాయి ఉంటుంది, లేదా అబ్బాయి ఉంటాడు. పేరెంటింగ్ స్టైల్స్ ఉంటాయి. మెంటాలిటీని ముందే అర్థం చేసుకోవచ్చు, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాయి. అదేంటనేది తల్లిదండ్రులు నేర్చుకుంటే జీవితం ఎక్స్ట్రాఆర్డినరీగా మారుతుంది, లేకపోతే జస్ట్ ఆర్డినరీగా మారుతుంది. ఇట్ కన్వర్టెడ్ యాజ్ అ మైనస్ ఆల్సో. రియాక్టివిటీ, ప్రొయాక్టివిటీ అని రెండు అంటది. ర్యాగింగ్ చేసినప్పుడు దాన్ని లైఫ్ ను మలుచుకుంటే ప్రొయాక్టివిటీ. ర్యాగింగ్ చేసినప్పుడు నా లైఫ్ అయిపోయింది అనుకుంటే యూఆర్ రియాక్టింగ్ టు యువర్ దట్ సిచ్యువేషన్, సూసైడ్. అంత అవసరమా? చనిపోయాక ఎంతమంది బాధపడటం కాదు, చనిపోక ముందు. నాలాంటి రిసోర్స్ పర్సన్ చాలా మంది ఉన్నారు. 1980 నుంచి నేను 100 పుస్తకాలు రాశాను, సైకాలజీ సెషన్స్ పెట్టాను, 580 సీడీలు ఇచ్చేశాను. అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం మానేసి చనిపోయిన తర్వాత మా దగ్గర తీసుకురావడం లేదనుకుంటే మా అబ్బాయి డ్రగ్ అడిక్ట్ గురయ్యాడండి, ఒక్కో సెంటర్కి వెళ్తున్నాడు. ఆ తర్వాత కాదండి, ముందే పేరెంటింగ్ క్లాసెస్ తీసుకురండి, లేదా నన్ను పిలవండి మీ స్కూల్కి, మీ అపార్ట్మెంట్కి, కమ్యూనిటీ సెంటర్స్కి, మీ కాలేజెస్కి. ఐఎమ్ రెడీ టు గివ్ ఆల్ లెక్చర్స్ అండ్ ప్రెజెంటేషన్స్. రైట్, నెక్స్ట్ స్లైడ్. స్టూడెంట్స్ రీజన్స్ ఏం లేకుండా ఎక్కువగా సూసైడ్స్ చేసుకుంటూ ఉంటున్నారు. ఒకటి, ఈ మధ్య ఒక స్టూడెంట్ సూసైడ్ చూసాం కదా. రైట్, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఒక అబ్బాయి వచ్చాడు,
వేస్ట్ అండ్ లైఫ్ నేను సూసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే నన్ను ఐఐటి కావాలని అన్నారండి, నాకు ఐఐటి రాలేదు, విట్లో సీట్ వచ్చిందండి. విట్లో సీట్ వచ్చిన సరే వాళ్ళ తల్లిదండ్రులు సాటిస్ఫై అవ్వడలేదండి. అదే అబ్బాయి యొక్క పేరెంట్స్ ఐటీ తర్వాత డిప్లొమా తర్వాత ఏమీ తర్వాత ఇంజనీరింగ్ చేశాడు అంటే వాళ్ళు ఏం సక్సెస్ఫుల్ కాదని కదా. మీరు ఆకురాని సక్సెస్ మా పిల్లలకు వచ్చేయాలని చేసి కూరితే స్ట్రెస్ వర్క్ అవుతుంది. అబ్బాయి ఏమన్నాడంటే నేనేం చేసినా రికగ్నైజ్ లేదు, మంచి చేసిన ఎవరు పట్టించుకోలేదు. అదే సూసైడ్ చేసి చచ్చిపోతే నెలల పట్టు నా పేరు టీవీలో వస్తుంది, వచ్చిందే వచ్చింది. అది కాకుండా మా నాన్నకు 15 లక్షల డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఏమైందంటే మనం రాంగ్ పబ్లిసిటీ ఇస్తున్నాం. సూసైడ్ చేసుకుంటే ఇంత అలా 3 పేజీలు 4 పేజీలు చిన్న బాక్స్ కట్టి ఇటువంటి చేసుకోవడం తప్పు, కౌన్సిలింగ్ లాంటివి తీసుకోవాలి అని చెప్పడం మానేసి బ్యానర్ వేసేసి ఆత్మ చరిశ్రాత్మ దుర్గాత్మ తినేసి ఇదైతే చాలా బాగుంది. 95 లో పత్తి రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అంధ పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరువు కారణంగా ఒకటి చచ్చిపోతే కరువు కారణంగా అందరూ సూసైడ్ చేసుకుంటారు. పరిష్కారాలు కాదు. ఒకసారి ఒక చోట విపరీతంగా కరువు వచ్చింది, కరువు వచ్చి అందరూ వలసల మీద వలసలు వెళ్ళిపోతున్నారు. ఒక రైతు ఆ భూమిలో కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే అందరికీ కనీసం ఏమి లేకుండా చూసో అట్లీస్ట్ వచ్చే పంటకైనా బస్తాడు ధాన్యం ఇచ్చి అది విత్తనాల కన్నా ఉపయోగపడ్డట్టు చేసు, యు ఆర్ గ్రేట్ గాడ్, ఇట్స్ ఐ లవ్ యు గాడ్ అని చెప్పి ప్రేయర్ చేస్తున్నాడు. అంచేత ఎక్కడ సమస్య ఉందో అక్కడ సక్సెస్ వస్తుంది. సూసైడ్ ఇస్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్. రకరకాల కారణాలు చెప్తాం సూసైడ్ లో పోవడానికి. కారణాలు అంటే మనం నెక్స్ట్ మనం తెలుసుకునే విషయాలు అన్ని కూడా మనం అన్ని చూస్తుంటాం. నెక్స్ట్ స్లైడ్. కాలేజీ భవనం పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది సునీత. ఇదే స్టోరీలు ఒక్కటి కానీ టీవీలో వచ్చిందంటే ఎవ్రీడే అదే. మాస్ మీడియా చాలా పబ్లిక్ ఎక్స్పోజర్ వచ్చింది. ఈ ఎక్స్పోజర్ రావడం వల్ల విపరీతంగా దానికి పబ్లిసిటీ రావడం వల్ల తెలియకుండా ఐడెంటిఫికేషన్ అంటారు. ఇదేదో బాగుందే, నేను కూడా అది చేస్తే బాగుంటుంది. మంచి వ్యక్తులకు రోల్ మోడల్ అవ్వండి, మంచి త్యాగాలకు రోల్ మోడల్ అవ్వండి. కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి రోల్ మోడల్ అవ్వడం కాదు. సమాజంలో చాలా మంచి జరుగుతుంది, అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి. తప్పులు రెక్టిఫై చేసుకుని మంచి జీవితం పొందడం ఎలాగో ఆలోచిస్తే లైఫ్ లో సక్సెస్ అనేది డెఫినెట్ గా మనకు వచ్చి తీరుతుంది. ఓకే యస్ సార్ తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడు కాసేపు బ్రేక్. పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బీ కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బీ కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బీ కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610.
32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బీ కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బీ కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ కాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బీ కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎక్కువగా సక్సెస్ అవ్వలేకపోతున్నాను కూడా సూసైడ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు డిప్రెషన్ లో ప్రశ్న చూడండి, స్ట్రెస్ లో ఒత్తిడి ఉంది, టెన్షన్ లో ఒత్తిడి ఉంది, అన్నిట్లోనే ఒత్తిడి ఉంటుంది. ఫెయిల్ అయిన వెంటనే సూసైడ్ చేసుకోవడమే నిజమైతే అబ్రహాం లింకన్ వాడి జీవితం లాస్ట్ టైం వరకు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ కాలేదు. అండ్ ఆల్సో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కొనుక్కోవడానికి 2000 or 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యాడట. ఒకసారి ఫెయిల్ అయ్యేటప్పటికే చచ్చిపోయేటట్టయితే అతను 200 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయాలి. ఒకరు వచ్చి అడిగారు, సార్ మీరు 200 సార్లు ఫెయిల్ అయ్యారు, 2000 సార్లు ఫెయిల్, 1000 ఫెయిల్ అయ్యారంటే ఒకటే చెప్పాడు, ఎవరండి నేను ఫెయిల్ అయ్యారని చెప్పింది, బల్బు ఈ విధంగా వెలగదు, బల్బు ఈ విధంగా కూడా వెలగదు, ఈ బల్బు చచ్చినట్టుగా ఈ విధంగా వెలగదు, బల్బు ఈ విధంగా కూడా ఇలాగ 1000 విధాలుగా వెలగదని కొనుక్కున్నాను అంటే ఏ సైంటిస్ట్ కూడా ఈ విధంగా రెండోసారి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఇలా 1000 విధంగానో 2000 విధంగా వెలుగుతుంది అంటే ఫైనల్ గా ఇన్ని విధాలుగా ప్రయత్నాలు ఫెయిల్ అయింది, ఇట్స్ నాట్ ఫెయిల్యూర్. ఫ్యూచర్ లో ఏ సైంటిస్ట్ ఈ విధంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ ఎ సక్సెస్. సో ఫెయిల్యూర్ వచ్చిందంటే ఏ విధంగా చేస్తే ఫెయిల్యూర్ వచ్చిందో చూసుకుని దాని నుంచి గుణపాఠం నేర్చుకుని ఆ విధంగా ప్రయత్నించడం అనేసి ఇంకో విధంగా ప్రయత్నిస్తే 360 degrees అనాలసిస్ అంటాం. ప్రతి ఒక్కడో కొన్ని బలాలు ఉంటాయి, స్వాట్ అనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ అంటాం. స్వాట్ లో ఎస్ అంటే స్ట్రెంగ్స్ అని, బలాలని, నీ బలాలు ఏంటో రాయ్. డబ్ల్యూ అంటే వీక్నెస్ అండి, బలహీనతలు అంటే రాయ్. ఓ అంటే ఆపర్చునిటీ, నీ బలాలకు అనుగుణంగా నీకున్న అవకాశాలు ఏంటి రాయ్. నీ అవకాశాలకి ఎటువంటి ఎదురుదెబ్బలు జరుగుతున్నాయి రాయ్. దాన్ని బట్టి నీ కెరీర్ ని నువ్వు నిర్ణయించుకో. లేకపోతే మీకు ఇంట్రెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ స్కేల్ అనాలిసిస్ అని, యాప్టిట్యూడ్ టెస్ట్ అని 190 టెస్ట్ నా దగ్గర ఉంటాయి. దాన్ని బట్టి ఏ వ్యక్తి ఏ రంగానికి పనిచేస్తాడనేది మీకు తెలుస్తుంది. ఆ టెస్ట్ లో 1.5 to 2 hours పడతాయి, అవి చేయించుకోండి. అందరూ ఐఐటీలు ఎంబీబీఎస్లు కాదు, అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ ఐఐటీలు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అండి, వేరే వాళ్ళు ఎవరు లేరా? ఇట్ ఈస్ ఆల్సో మీడియా, ఈజ్ యాంకర్ సంజయ్. అగో లోపల నాకు సపోర్టింగ్ టెక్నికల్ ఎడిటర్స్ ఉన్నారు, రాము అని చెప్పేసి
ఎవరు హర్ష అని చెప్పేసి రకరకాల ఉన్నారు. ఇది ప్రొడ్యూస్ చేసిన మార్కెటింగ్ సంబంధించిన కేశవ్ గారు ఉన్నారు. దీని ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మన ఎవరు మన ఆయన పేరు భాను గారు ఉన్నారు. తర్వాత మన దీని హెడ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ధనంజయ్ గారు ఉన్నారు. ఎంతమంది కూడా బతుకుతున్నారు కానీ మూడు పొట్లనే. మీకు తెలుసో లేదో వాళ్ళందరూ కూడా లగ్జరీ కార్లే ఉన్నాయి. అందరికీ వోక్స్ వ్యాగన్లు ఉన్నాయి, మంచి మంచి కార్లు ఉన్నాయి. ఎవరు బతకడం లేదు, ఎవరు తినడం లేదు. తిండి ఐఐటి వల్ల తింటున్నారా, కార్లు ఐఐటి వల్ల డ్రైవ్ చేస్తున్నారా, డాక్టర్ ఒక్కడే మూడు పొట్ల చూసుకుని హ్యాపీగా ఉంటాడు పెళ్ళం పిల్లలతోటి. ఇట్స్ నాట్ ట్రూ. మనం తప్పు చేస్తున్నాం, ఈ రంగానికి ఇదే వస్తుంది అనుకోవడం తప్పు. ఎందుచేతంటే మన ఆలోచనలే మన పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయి. బట్ మీ ఆలోచనలు మార్చుకున్నప్పుడు మాత్రమే పిల్లలు బాగుంటారు. అలా అని చెప్పేసి స్ట్రెస్ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆ డేటాను ఒకసారి చూద్దాం. కాలర్ వచ్చారండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో సార్ మీరు కాల్ చేసిన సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి కాల్ చేయండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్. మీరు కాల్ చేసుకోవాలంటే మేము ఆగుతాం, మీరు కాల్ చేయండి. ఎందుకంటే మీరు చేయడం లేదు కదా, నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడుకుంటున్నాను. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అది ఏ స్లైడ్ వేశారు, డిప్రెషన్ ముందుది రైట్ చూడండి. ఇది 2000 సంవత్సరాలు ఎంతమ్మా, 12.8%. నో నో నో, కమ్ ఇయర్ 2%. 2% ఓన్లీ. 2005 లో 6.5%. 2008 లో 12.8%. ఇట్స్ గోయింగ్ అప్ గోయింగ్ అప్ గోయింగ్ అప్ గోయింగ్ అప్. 88 లో ఓన్లీ 800 మంది సూసైడ్ చేసుకున్నారు. 2004 2500 2006 2587. ఇప్పుడు 16,000 లేటెస్ట్ డేటా, లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం 16,000 టీనేజర్స్ మెట్ విత్ సూసైడ్స్. వై? అదేళ్ళ క్రితం కార్పొరేట్ కల్చర్ మనకు లేదు, ఓవర్ గా ఎక్స్పోజేషన్ లేదు, ఓవర్ ప్రెజర్ లేదు, కంపారిజన్ వితౌట్ రీజన్ చేసేదే కంపారిజన్. ఆగండి, ఆగి మన పిల్లల్ని బతికించుకుందాం, మన సమాజాన్ని బతికించుకోవడం. ఈ వ్యవస్థని మన నుంచే మొదలు పెట్టాలి మార్పు చేసుకోవడం అనేది. మీ అబ్బాయిలో ఏది ఉందో అది ఐడెంటిఫై చేయడండి. 10 లక్షలు మీరు ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీ కట్టు బదులు 50,000 పెట్టి ఒక దాంట్లో వాడికి నచ్చిన రంగంలో పెడితే 5 కోట్లు సంపాదించే పొజిషన్కి వస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మీరు 30 ఏళ్ల క్రితం తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది, ఆంధ్రభూమిలో ఉత్తమ్ అని చెప్పేసి 8th క్లాస్ చదువుకున్న ఒక అబ్బాయి కార్టూన్స్ వేసి ఆ పిక్చర్లకి డ్రా చేసేవాడు, కాసేపు గతంది. తర్వాత ఆంధ్రభూమిలో హైదరాబాద్ సికింద్రాబాద్ సరోజిని దేవరాడులో ఉద్యోగం చేసేవాడు. ఆ యానిమేషన్స్ గ్రాఫిక్స్ బొమ్మలకు అనుగుణంగా చూసి తర్వాత బిఏ ఎప్పుడో ప్రైవేట్ గా కట్టుకున్నాడు. హాలీవుడ్ లో వాళ్ళు అతను పిలిచి అతను ఉద్యోగం ఇచ్చాడు. సుమారు 10,000 కోట్ల రూపాయలు సంపాదించాక 10 ఇయర్స్ బ్యాక్ అక్కినే నాగేశ్వర అక్కినే నాగార్జున హాలీవుడ్ నుంచి అతను పిలిచి హాట్ అనే స్టూడియో పెట్టారు. 8th క్లాస్ చదువుకున్న ఉత్తము ఈనాడు సుమారు 10,000 20,000 కోట్ల రూపాయలు మన శ్రీకాకుళం జిల్లా కాశీపుకి గతం. ప్రెజర్ 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 పెట్టి కొలిది, విజిల్స్ ఎక్కువేస్తుంది. 20 విజిల్స్ వస్తే బ్రేక్ అయిపోతుంది, 3 విజిల్స్ వస్తే కుక్కర్ పడుతుంది. 3 విజిల్స్ వేస్తుంది ప్రెజర్ మాత్రమే తల్లిదండ్రులు పెట్టాలి పిల్లల మీద చదువు కోసం. అంతకంటే ఎక్కువ పెడితే కుక్కర్ బరెస్ట్ అవుతుంది, పిల్లలు కూడా బరెస్ట్ అవుతారు. ఆ పిల్లల్ని చూసి మనం ఎంత బాధపడుతున్నాం మన అందరికీ తెలుసు. కాబట్టి నెక్స్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామనేసి లేదా ఫ్యామిలీలో ఏవో వాళ్ళు వీళ్ళు అన్నారు చూడండి, ఒకసారి రిక్ట్ అయిపోతుంటున్నారు కదా సార్. అవునండి అవును. ఇప్పుడు ఆ స్లైడ్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది, డ్రగ్స్ అబ్యూస్ వల్ల 3,658 సూసైడ్ జరుగుతున్నాయి. అది టాబ్లెట్స్ వల్ల. అదే ఇంజెక్షన్స్ వల్ల అయితే 4,000 చెల్లరు. తర్వాత రెండు కాంబినేషన్ వల్ల 4,591. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఎంతమంది మనకి అవుతున్నారు, 2,331. తర్వాత 2,241. మొత్తం అందరూ కలిపి 2,471. కుటుంబంలో సమస్యల వల్ల సూసైడ్ చేసుకునేది 32,999 రైట్. అలాగే ఫాదర్ వల్ల కొన్ని జరుగుతుంది, మదర్ ఫాదర్ వల్ల కొన్ని జరుగుతుంది, మదర్ మాత్రం వల్ల కొంత జరుగుతుంది. దాని ప్రకారం మనం చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది, కుటుంబంలో కెలామిటీస్ వల్ల ఎక్కువ మంది సూసైడ్ చేసి చచ్చిపోతున్నారా ఎగ్జామ్స్ లో స్ట్రెస్ వల్ల? ఎగ్జామ్స్ లో స్ట్రెస్ కి కుటుంబంలో ఫ్యామిలీస్ కలహాలు తోడైతే, దానికి డ్రగ్ అడిక్షన్ కూడా తోడైతే 100,000 మంది సూసైడ్ చేసుకుంటారు.
ఓన్లీ ఎగ్జామ్స్ వల్ల స్ట్రెస్ వల్ల చచ్చిపోయే వాళ్ళ కంటే అమ్మతోటి కారణంగానే లేదా నాన్నతోటి కారణంగా లేదా అమ్మ నాన్న కారణంగా గొడవల వల్ల జరుగుతుంది. దీన్ని బట్టి మన కొడుకు కూతురు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మ నాన్న ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ FAMILY ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ. ఫస్ట్ అమ్మ నాన్న బాగుండడం మానేసి నా కొడుకు బాగా చదవలే బాగా చదవలే అంటారండి. ఒక్క క్షణం ఇద్దరికి పడదే, దానికే కదా నేను కోర్స్ పెట్టాను బెటర్మెంట్లో అని మనసును మనసే. పది పదిహేను రోజులు మూడు పిల్లలు వస్తే బద్ధశత్రులు కూడా ఆత్మహత్యులుగా మార్చుకోవచ్చు. మనం దేని మీద చూస్తున్నాం? పరీక్షలు పరీక్షలని స్ట్రెస్, దానివల్లే సూసైడ్ చేసుకున్నాను, స్క్రోలింగ్ వేస్తున్నాం. ఆ సూసైడ్ చేసుకునే వ్యక్తికి కుటుంబ నేపథ్యం ఏమిటి? కుటుంబ నేపథ్యంలో నాకు ఎలా స్ట్రెస్ ఉంది అని అమ్మకి చెప్తే నోరు మూసు చదివే ఉంటుంది, నాన్న చెప్తే నీ మీద ఇంత పెట్టుబడి పెట్టానంటాడు. ముందు ఆ మాటలు మాని అమ్మ నాన్న బాగుంటే పిల్లలు మీతో షేర్ చేసుకుంటారు, కేరింగ్ షేరింగ్ ఉంటుంది. ఓకే అడగమ్మా. ఇండియా క్యాపిటల్ వచ్చే సూసైడ్ కి సంబంధించి క్యాపిటల్ ఇండియా అని వస్తుంది. ఇట్స్ ట్రూ అమ్మా. ఇప్పుడు చూడు ఆ స్లైడ్ చూస్తే మనకి ఇండియా ఇండియా ఓట్స్ సూసైడ్ క్యాపిటల్ సూసైడ్స్ క్లైమ్స్ ట్వైస్ ఏ మెనీ లైవ్స్ పర్ ఇయర్ యాజ్ హెచ్ఐవి ఎయిడ్స్. హెచ్ఐవి అని భయపడుతున్నాం కదండి. హెచ్ఐవి కంటే రెండు రెట్లు సూసైడ్ వల్లే చచ్చిపోతున్నారు. హెచ్ఐవికి హెచ్ఐవి కంట్రోల్ బోర్డు ఉంది, నేషనల్ హెచ్ఐవి సంబంధించిన కంట్రోల్ బోర్డు ఉంది, స్టేట్ కి కూడా స్టేట్ కాబట్టి ఉంది. అతను నా క్లోజ్ ఫ్రెండ్, స్టేట్ డైరెక్టర్ ఐఎస్ చంద్రవర్ధన్ అని, అతనే డైరెక్టర్ ఉండేవాడు ఇక్కడ ఒక ఐదారేళ్ల క్రితం. నేషనల్ వైడ్గా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఉంది. మరి సూసైడ్స్ ఏముంది చెప్పండి? హెచ్ఐవి వస్తే దానికి ఫ్రీగా కండమ్స్ ఇస్తారు, ఫ్రీగా మందులు ఇస్తారు, ఫ్రీగా అన్ని చేస్తారా? ఒకసారి నాకు 18 లక్షల కండమ్స్ పంపాడు చంద్రవర్ధన్ నాకు ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ మన డిస్ట్రిక్ట్ మెల్తా ఎడ్యుకేషన్ నుంచి అందరికి పంచబెట్టమని. అలాగే ఇక్కడ సూసైడ్ చేసుకోవడం రెడీగా ఉంటే నాకు ఒక మైక్ ఎవరు, ఒక ప్రొజెక్ట్ ఎవరు, కాల్ ఎవరు? నేను ఐ వాంట్ టు ప్రివెంట్ సూసైడ్స్ అంటే దానికి ఒక ప్రివెన్షన్ ఉంటుంది. సూసైడ్ ప్రివెన్షన్ థెరపీ అంటారు, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు, సిపిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. ఆ విధానాల ద్వారా ఎటువంటి సూసైడ్ చేసుకున్నా సరే ఆపచ్చు. గవర్నమెంట్ ఆలోచనలో రాంగ్ ఉంది, ఎవరెక్కువ చచ్చిపోతున్నారు హెచ్ఐవి వాళ్ళు కాదు సూసైడ్స్ ద్వారా. నెక్స్ట్ అదే స్లైడ్ మరలా చూపించండి రామ్ గారు, సేమ్ స్లైడ్ మరలా చూపించండి. రైట్ మరలా చదవమ్మా నెక్స్ట్. కుడ్ నాట్ ఓవర్టేక్ మెటర్నల్ మోర్టాలిటీ యాజ్ ద బిగ్గెస్ట్ కిల్లర్. అది అంచేత ఏంటంటే ఈ పిల్లలు కడుపులో పెట్టుకున్నప్పుడు కూడా చచ్చిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కడుపులో పెట్టుకున్నప్పుడు ఎంతో మంది చచ్చిపోతున్నారు. అటువంటి వాళ్ళతో సమానంగా ఈనాడు సూసైడ్ వాళ్ళు చచ్చిపోతున్నారు. కేర్ ఏది గవర్నమెంట్ నుంచి? ఎయిడ్ ఏది? ఎవరు కౌన్సిలింగ్ చేయించుకుంటున్నారు? మాకేమైనా పిచ్చా కౌన్సిలింగ్ చేయించుకోవడానికి అడుగుతున్నారు? మా బోర్డు దగ్గరకు వస్తే కారు ఎక్కడ పార్క్ చేయాలని అనుకుంటున్నారు? ఏ అంత అవసరం ఉంది? తలనొప్పికి కూడా సైకాలజీ కౌన్సిలింగ్ ద్వారా తలనొప్పి తగ్గిపోతుంది. డయాబెటీస్ రావడానికి ఈరోజు స్ట్రెస్ అని నిన్న కాక మొన్న పేపర్లు అన్ని వచ్చినాయి. ఇవన్నిటికి కారణం ఆర్జన్ సైకాలజీ. డిస్ట్రక్టివ్ ఎమోషన్స్, కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ అంటే డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ వల్ల ఏ ప్రాబ్లం రాదు, కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ వల్ల ఏ ప్రాబ్లం రాదు, డిస్ట్రక్టివ్ అన్ని వస్తాయి. కాబట్టి యు కమ్, లేదంటే నన్ను పిలవండి, మెహోనా ఐఎమ్ దేర్, ఐఎమ్ విత్ యూ వేర్ ఎవర్ గో. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ స్ట్రెస్ సీక్రెట్ అండి. ఆల్రెడీ మనం ఒత్తిడి గురించి లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఒత్తిడి ఎవరెవరికి ఎంత ఉంటుంది అనేది లక్ష్మీనారాయణ గారు నేనే కలిపి ఒక 3 మంత్స్ బ్యాక్ ప్రోగ్రామ్ చేసాం ఎవరెవరికి ఏ కారణం ఒత్తిడి ఉంటుంది. కాలర్ తో మాట్లాడదాం. రైట్ హలో రైట్. డిగ్రీస్ ఆఫ్ స్ట్రెస్ గురించి ఆల్రెడీ 3 మంత్స్ బ్యాక్ చెప్పుకున్నాం. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎంత స్ట్రెస్ వస్తుంది, డైవర్స్ అయితే ఎంత స్ట్రెస్, ఎగ్జామ్స్ అయితే ఎంత, లవ్ లో ఫెయిల్ అయితే ఎంత స్ట్రెస్ అనేది ఒక డిగ్రీస్ ఉంటుంది. ఇంకోసారి మన అది డీటెయిల్ గా గంట ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి దాన్ని విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ర్యాగింగ్ మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నది అదే కదా. ర్యాగింగ్ వల్ల అది ర్యాగింగ్ హ్యాంగింగ్ ఆత్మహత్య అవసరం లేదండి. రాగింగ్ చేసి వాడు ఎక్కడ పుట్టలేదు, మన ఇంట్లో పుట్టాడు, మర్చిపోకండి. నెక్స్ట్ ఎంతమంది చూడండి
ర్యాగింగ్ చేసేవాడు పిన్ని కొడుకు అయి ఉండొచ్చు, ర్యాగింగ్ గుడి ఉందని మన కొడుకు అయి ఉండొచ్చు. వీళ్ళు ఎక్కడో సమాజం నుంచి ఊడిపడలేదు. మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు నా కొడుకు చాలా మంచివాడని గొప్పగా చెప్పుకోవడం, నా కూతురు చాలా మంచిదని గొప్పగా చెప్పుకోవడం కాదు. ఎక్కడో ఏదో లోపం ఉంది. దాంట్లో రకరకాల పర్సనాలిటీ ఉంటాయి. నార్సిస్టిక్ పర్సనాలిటీని ఒకటి, హిస్ట్రియానిక్ పర్సనాలిటీని ఒకటి, సైకోపాథిక్ పర్సనాలిటీని ఒకటి, అలాగే మసోసిస్టిక్ పర్సనాలిటీని ఒకటి. మసోసిస్టిక్ పర్సనాలిటీ ఏంటంటే తనకు తాను ఆన్ చేసుకోవడం ద్వారా అందరినీ ఆకర్షించాలనుకుంటాడు. నార్సిస్టిక్ పర్సనాలిటీ ఎప్పుడు తనే గొప్ప అని చెప్పేసి అందరినీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హిస్టీరిక్ పర్సనాలిటీలో అందరూ తన మాట గొప్ప అనుకోవాలని చెప్పేసి తన మాట నగ్గించుకోవడం కోసం సూసైడ్ కట్టడం చేయొచ్చు. పర్సనాలిటీ ట్రైట్లోనే సూసైడ్ ర్యాగింగ్ అనేది ఉంటుంది. సైకోపాథిక్ పర్సనాలిటీ ఎదరోల్ని హాని చేసి సూదులతోటి ఎయిడ్స్ ఇంజక్షన్లు గుచ్చి రకరకాల సూది పోటుగాళ్ళు ఉన్నారు చూసారా, వాడిని కూడా సైకోపాథిక్ బిహేవియర్ అంటారు. ఈ సైకోపాథిక్ బిహేవియర్ గానే మన పిల్లల్లో ఉంటే వాళ్ళు ఎదరోళ్ళకి హాని చేయడం ద్వారా, ఎదరోడికి నేర ప్రవృత్తిని పెంచుకోవడం ద్వారా, బైకులు ర్యాష్ గా డ్రైవ్ చేయడం ద్వారా, డ్రగ్స్ కి ఒక్కలకి నెట్టలకి అడిక్ట్ అవ్వడం ద్వారా, ఫోర్ట్మెన్ ఇంజక్షన్ కి అడిక్ట్ అవ్వడం ద్వారా ఆ బిహేవియర్ వల్ల ఎదరోళ్ళకి హాని జరుగుతుంది. డిస్కనెక్ట్ చేస్తున్నారా? డిస్కనెక్ట్ అవుతుందా? అన్నా నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అది అయిపోయిందండి ఆల్రెడీ. ఇట్ వాస్ స్లైడ్ చూసారు కదా మీకు, ఒకసారి బ్యాక్ స్లైడ్ రండి చూడండి. ఒక ఒక అమ్మ వాళ్ళ 32,999 మంది సూసైడ్ కట్టడం చెప్తున్నారు. ఫాదర్ వాళ్ళ 30,000 అంటే అమ్మ వాళ్ళ ఎక్కువ బుర్రది ఉంటుందని కదా ఇక్కడ అర్థం. అమ్మ నాన్న ఇద్దరు కలిస్తే 32,000. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్, 17 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ కమిట్ సూసైడ్ ఆఫ్టర్ పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్. ఇది టూ మచ్ ఎక్కువైపోయింది. అది తక్కువ మార్కులు వచ్చి తక్కువ మార్కులు వచ్చినట్టారు. తక్కువ మార్కులు వచ్చి రెచ్చబడడం ఎందుకండి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఒక ఆయన అనంతపురం జిల్లాలో బీటెక్ సీట్ రాలేదు. సీట్ రాకపోతే మణిపాల్ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. ఆ బీటెక్ చదివిన వ్యక్తి ఈనాడు వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాడిని ఈనాడు మన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేండ్ల సీట్ వస్తే అతని జెఎన్టీయూలోనో ఐఐటీలోనో కానీ చదువు ఉంది కదా. సీట్ రాలేదు కాబట్టే కదా వాళ్ళ ఫాదర్ డొనేషన్లు గినేషన్లు కట్టి మణిపాల్ యూనివర్సిటీలో చదివించాడు. ఉడిపిలోని కర్ణాటకలోని. ఇక్కడ అర్థం ఏంటి? ఫెయిల్యూర్ అయినాడు, ఈనాడు ఫెయిల్ అయ్యాడు. ఈనాడు భారతదేశం ప్రపంచం మొత్తానికే మైక్రోసాఫ్ట్ సీఈఓ. రీసెంట్ గా పిచ్చయ్య సుందర్ పిచ్చయ్య ఈనాడు గూగుల్ సీఈఓ అయ్యాడు. ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయితే అనుకుంటే అలాగా బీటెక్ సీట్ రాని వాళ్ళు ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్లు అయ్యారు. నా ల్యాప్టాప్ లోనే ఈ మధ్య 1 వీక్ బ్యాక్ చాలా టాప్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళందరితో లంచ్కి అది పిలిచి ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రెస్ అని అడిగారు ఆదిత్య కానీ చైతన్య వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు వస్తే ఇంజనీర్లు అయ్యిందరు. ఈనాడు ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్లు అయ్యారు. ఒక డోర్ క్లోజ్ అయితే 1,000 doors విల్ బి ఓపెన్. ఒక కష్టం వస్తే పెద్ద సుఖం చూపించడానికి రెడీగా ఉన్నాడు. దానికి రెడీ టు ఫేస్ ఇట్. ఎంతకంటే డబ్బు వస్తుంది మీకు ఇంజనీరింగ్ వచ్చే జీతం కంటే కోట్ల రూపాయలు వచ్చే ప్రొఫెషన్స్ లో మిమ్మల్ని పంపడం కోసం ఫెయిల్యూర్ చేశారు. ఆగండి, ఆలోచించండి. నే బుర్రకు ఏది సూట్ అవుతుందో అది ఆలోచించండి. మార్కులు తప్పు వచ్చే చచ్చిపోతాను, అమ్మ తిడితే చచ్చిపోతాను. ఫేస్బుక్ లో ఫ్రెండ్ను అన్ఫ్రెండ్ చేస్తే సూసైడ్ కట్టడం చేసింది ఒక అమ్మాయి. ఏ అవసరమా? నచ్చితే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ టైటన్షిప్ లో మునిగిపోతుంది, పొద్దుపోతుంది ఇంకొక ఫ్రెండ్. ప్రపంచం చాలా పెద్దది. ఒక ఫ్రెండే పోతే 100 మంది ఫ్రెండ్స్ వస్తారు. నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ బోర్ వెళ్తున్నారు లేదా? అడే శ్రీ చైతన్యలో జూనియర్ కాలేజ్. అరే ఆడు చచ్చిపోతే వెళ్ళి చైతన్య కాలేజీని బ్రేక్ చేసేస్తారా? ఆ ఎండిని పట్టుకుని చంపేస్తానంటారా? అక్కడ అద్దాలు బద్దలు కొట్టేస్తారా? దీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నీ కొడుకు సూసైడ్ కాకుండా ఉండడం ఎలాగో మనం నేర్పాలి. నెక్స్ట్ ఫోన్ వస్తుంది. హలో ఎస్ చెప్పమ్మా, ఏం పేరు? హలో హలో చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం?
చెప్పమ్మా నేను వింటున్నాను, మీరు గట్టిగా మాట్లాడండి. వెరీ గుడ్ ఓకే. బాబు ఎక్కడ ఉంటాడమ్మా? బాబు తను అక్కడ ఎంటెక్ అది చేస్తున్నాడండి. అంటే నేను వెళ్ళి ప్లేసులు చెప్తున్నాను, ఒకవేళ అక్కడ ఉంటే నన్ను కలవనండి. నేను చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, ఈ ఐదు ప్లేసుల్లో ఉంటాను నేను. బెంగళూరు ఒకటి, సిక్స్ ప్లేస్ లో ఎక్కడైనా సరే వాళ్ళని వచ్చి కలవచ్చు. బెంగళూరులో నేను వస్తుంటానమ్మా, మీకు పర్లేదు. అంటే మరి అక్కడ కలవడం ఇష్టం లేకపోతే హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ కలవచ్చు, చెన్నైలో కూడా వస్తుంటాను నేను. ఏం పర్లేదమ్మా, ఆ అమ్మ మ్యాటర్ మీకు కట్ అవుతుంది. ఎంటెక్ అయిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకుంటాడు, ఐఎమ్ అష్యూర్ ఇట్. ఓకే, అందుకే అమ్మా నేను వాళ్ళు ఆయన రాకపోతే ముందు వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను కలమనండి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కలిస్తే డెఫినెట్ గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎలాగో ఐ విల్ కౌన్సిల్ దెమ్, డెఫినెట్ గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పేరెంట్స్ యాక్చువల్ గా పేరెంట్స్ వస్తే నేను అనాలిసిస్ చేసుకోలేదు, కేసు తీసుకుంటాను హిస్టరీ, దాన్ని బట్టి ఆ మ్యాటర్ మనకు అర్థం అవుతుంది. ఫైనల్ గా ఏం చేస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేస్తాం. రైట్, మీకు ఆ నెంబర్స్ 9440-6336-10 ఆ నెంబర్ కాల్ చేయండి. అలా ఆ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్, ఓకే ఓకే. ఇప్పుడు లక్ష్మి గారి లాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లోనే ఉన్నాయి. నో అబ్బాయి చెప్పొచ్చు, అమ్మాయి చెప్పొచ్చు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు, వాళ్ళు నిద్రపడ్డారు, ఎదురోళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళు ఎవరైనా సరే దాచుకోకండి, చనిపోయాక బాధపడద్దు. ఏ ఇబ్బంది లేకముందే ల్యాప్టాప్లు బ్రేక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ట్యాబ్లు విసిరేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని సూసైడ్ చేసుకోకలేదు. రెండు రకాలు అంటే హోమిసైడ్, సూసైడ్. అని సూసైడ్ అంటే ఎవరి పాలు చచ్చిపోవడం, హోమిసైడ్ అంటే ఎదురోళ్ళు ఇబ్బంది పెట్టడం. అదే రాగింగ్ లాంటివి, సైకోపాథిక్ బిహేవియర్. ఇప్పుడు సూదిగాడులో ఉన్నారు సార్, గుచ్చుతున్నారు, ఇవన్నీ కూడా. రైట్, నెక్స్ట్. డిప్రెషన్ స్టడీ ఫైండింగ్ నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. చూసారు కదా, డిప్రెషన్ స్టడీ ఫైండింగ్. 16% ఆఫ్ ముంబై స్టూడెంట్స్ డిప్రెస్డ్. 8% మొత్తం బొంబాయిలో, మొత్తం స్టూడెంట్ లో 16% మంది డిప్రెషన్ గురవుతున్నారు. దాంట్లో సగం మంది అంటే 8% సూసైడ్ కట్టం చేస్తున్నారు. నెక్స్ట్ 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 ఫస్ట్ లేవా? ఓకే, 16,000 స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్పేశానండి, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సూసైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ స్లైడ్ కెళ్ళండి. మహిళకు ఇంజెక్షన్స్ పారిపోతున్నాడు సూదిగాడు, అది కూడా సైకోపాథిక్ బిహేవియరే, దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మర్చిపోకండి. నెక్స్ట్, టైం లేదు, స్పీడ్ గా వెళ్తున్నాం అంతే. నెక్స్ట్, ఇది చదవండి. మీ పిల్లల్లో ఎవరికైనా సూసైడ్ ఉంది అని ముందని మీకు డౌట్ రావడానికి ఏవైతే ఉన్నాయో ఆ కారణాలన్నీ మీకు తెలిస్తే అవే సిగ్నల్స్ అన్నమాట. చదవమ్మా, ఇది చదవండి. యాంగర్, డిప్రెషన్ అండ్ ఎక్స్క్యూజ్ వరీస్ రిక్వైరెంట్ టు గో టు స్కూల్. రిలక్టెంట్ టు గో స్కూల్, స్కూల్ కి వెళ్ళని ఉండడం, కోపం, డిప్రెషన్ ఉండడం, ఎక్కువగా వరి అవడం, మూడ్ స్వింగ్స్, మాట మాటకి మూడ్, ఈ రోజు స్పీడ్, మన డల్లో ఒక రోజు ఏడుపు, ఒక రోజు ఏడిపించుతుండం. నెక్స్ట్, యాంగ్జైటీ అండ్ ఫర్గెట్ఫుల్నెస్, చిన్న చిన్న విషయాలకి మర్చిపోవడం, యాంగ్జైటీ ఎక్కువ ఉండడం, టైర్డ్నెస్, చిన్న విషయానికి అలసిపోయిన ఫీలింగ్, సెల్ఫ్ అటెడ్, ఎవరికి వాళ్ళు చిన్న చిన్నగా తనకు తాను హర్ట్ చేసుకోవడం, సెల్ఫ్ హేట్రెడ్నెస్ అంటే తనకు తాను నిందించుకోవడం, నేను పనికి మాలి కానీ ఎందుకు పెంచాను. నెక్స్ట్, సాడ్నెస్ అండ్ సూసైడియల్ టాక్, ఎప్పుడు కూడా మనసంతా వెచ్చగొట్టడం, మాట్లాడితే చచ్చిపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ పబ్లిసిటీ వచ్చింది, చచ్చిపోతే పని అయిపోతుంది, పీడ పెరగడం, ఇటువంటి మాట్లాడడం, పూర్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత తగ్గిపోవడం, ప్రొఫ్యూస్ స్వెటింగ్, మాట మాటికి చెమట్లు పట్టడం, లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ డిస్పిట్ ఎఫర్ట్స్ మేడ్. ఎంత కష్టపడ్డా సరే ఇంట్రెస్ట్ లేకపోయిన పొజిషన్ వస్తుంది, అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్, చేంజెస్ ఇన్ స్లీప్ ఆర్ ఈటింగ్ ప్యాటర్న్, అయితే ఎక్కువ తినేస్తారు లేకపోతే తినరు, అయితే ఎక్కువ నిద్రపోతారు లేకపోతే నిద్రపోరు. నెక్స్ట్, అనంతపురం జిల్లా. నెక్స్ట్,
నెక్స్ట్ నెక్స్ట్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్ స్ట్రెస్. ముందుది ముందుది ఫాల్టీ ఎడ్యుకేషన్, పుషి అండ్ అన్వేర్ పేరెంట్స్, మోర్ ఎక్స్పెక్టేషన్స్, చైల్డ్హుడ్ డిప్రెషన్స్, ఇనేబిలిటీ టు కోప్ అండ్ మెంటల్ వీక్నెస్, బయోలాజికల్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్, కాపీకేట్ డెత్స్. ఇవన్నిటికీ కారణమే ఎగ్జామ్ స్ట్రెస్. కాబట్టి కేవలం చదువే కారణం అనుకోకండి, వీటిలో ఏది మీకున్నా సరే మీ పిల్లలకి సూసైడల్ టెండెన్సీ వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ రైట్. 43% ఎందుకు స్ట్రెస్ వస్తుంది, ఎగ్జామ్స్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చదవమ్మా. 43% ఎగ్జామ్ ఫియర్ వల్ల, 40% సిబ్లింగ్ సేమ్ వయసు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, 36% స్కూల్ అది. నెక్స్ట్ 33% వార్నింగ్ పేరెంట్స్, పేరెంట్స్ వార్నింగ్ ఇవ్వడం. నెక్స్ట్ 20% ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఏమైనా అంటారని భయం. 17% డెత్ ఆఫ్ యువర్ లవ్డ్ వన్స్, కుటుంబంలో బంధువుల్లో ఎవరైనా ప్రేమించిన వాళ్ళు చనిపోతే. 17% డిస్ట్రాక్టెడ్ పేరెంట్స్, అది ఇంట్లో భార్య భర్త కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రాబ్లం ఉన్నా సరే పిల్లలకు స్ట్రెస్ వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. ఇంకా టైం లేదు, ఆపేద్దామా. రైట్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. పైకి చదవండి. పరీక్షలు అంటే భయమా, టెన్షనా, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి, బద్ధకాన్ని స్వస్తి చెప్పండి. క్రాంతికర్ ఫిజియో, పరీక్షల్లో అద్భుత విజయాలకై సంప్రదించండి. శోభ గారు 9246377553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్. సో ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం మీద కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ ఎవరికైనా ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి. మీకు ఫుల్ డే ప్రోగ్రామ్స్ కావచ్చు, 3 hours, 4 hours ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎనీ స్కూల్, ఎనీ కాలేజ్, ఎనీ కార్పొరేట్ ఆఫీస్, హాస్పిటల్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ట్రైనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మెనీ సొల్యూషన్స్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో చదవండి అమ్మా. నేనున్నాను, నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించడం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్, పాన్ పరాక్, కైనీలకు బానిస కావడం మరియు అనేక సమస్యలకు ఎంతో మందిని నా వద్దకు వచ్చి హిప్నోటైజో థెరపీస్ ద్వారా పరిష్కరించుకున్నారు, సక్సెస్ అయ్యారు. ఇక మీ వంతు, మీరు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా భవిష్యత్తులో స్థిరపడాలనుకున్నా నేను నాను క్రాంతికర్. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్. మానసిక సమస్యల పరిష్కారాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం కౌన్సిలింగ్ అందిస్తాం. సో లెట్ అస్ నెక్స్ట్ టైం వినాయకుడు వ్యక్తిత్వ వికాసం ప్రోగ్రామ్. సో రేపు టీచర్స్ మళ్ళా శుభాకాంక్షలు. కృష్ణాష్టమికి కృష్ణా మేనేజ్మెంట్ మీద మరొకసారి క్లాస్ చెప్తాను, మందుకు విముక్తి అది కూడా పెట్టండి. సో ఇక్కడ అప్రోచ్ 9440-6336-10. నెక్స్ట్. నెక్స్ట్. రైట్. ఇఫ్ ఎనీబడి సఫరింగ్ విత్ ఆల్కహాల్ వితౌట్ నోయింగ్ అదర్స్, పేషెంట్కి తెలియకుండా ఆల్కహాల్ మంచి అద్భుతమైన పద్ధతిలోనే, మీరు ఎవరైనా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ 9446-6336-10. లేదు మీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ నా ప్రోగ్రామ్స్ కానీ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ కావాలనుకుంటే నా నెంబర్కి డైరెక్ట్గా చేయండి. 9440కి కన్సల్టేషన్స్ కోసం నా నెంబర్కి డైరెక్ట్గా చేస్తే లేకపోతే ఈమెయిల్ పంపితే డెఫినెట్గా వీ విల్ గో టుగెదర్. నెక్స్ట్ చదవండి. మనసాకు పొలతోట చదువు. మనసు యొక్క పూల తోట, గులాబీ మొక్క నాటితే ఏ పూలు పూస్తాయి? గులాబీ పూలు మరి గంజాయి నాటితేనే నిరంతరం నెగిటివ్ థింకింగ్ వరీలతో కొనసాగితే, మీ మనసులో గంజాయి లాంటి విషయాన్ని నాటుకున్నట్లయితే, ఒక రైతు తన పొలంలో తనకు కావలసిన విత్తనాలు నాటి పెంచి పోషిస్తే అది వ్యవసాయం, అగ్రికల్చర్. మీ మనసులో ప్రశాంతత, ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తులను నాటి వాటిని పెంచి పోషిస్తే అది మనోసాయం.
మైండ్ కల్చర్, మీ మనసులను పూర్తి పూల తోటగా మార్చే రైతు క్రాంతికర్ ఆధ్వర్యంలో మీరు మనో రైతుగా మారండి. ఓకే, మీరు సూసైడ్ నడితే సూసైడ్ మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. ఓకే, భయం నడితే భయం మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చైల్డ్ సైకాలజీ, మీ పిల్లలు పెంచడం ఎలాగనేది మనం నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే చాలా ప్రాబ్లం. సో చదవండి సార్. చైల్డ్ సైకాలజీ, మీ పిల్లలు అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడటం, బద్ధకం, కోపం, మాట వినకపోవడం ఎక్కువ అయ్యిందా, చదువు తగ్గిందా, కాలేజీ కని చెప్పి తిరిగి తిరిగి వస్తున్నారా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? రైట్, ఎనీబడి పిల్లల ప్రాబ్లం ఉంటే తల్లిదండ్రులు అండి, భార్య భర్త ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బెటర్ మాటలు నార్మల్ థెరపీస్ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రాబ్లం ఉందని తనలో తను కుమిలిపోయే వాళ్ళు త్వరగా దాని నుంచి బయటపడ కొత్త సమస్యలు వస్తాయి. ఓకే, రైట్. సో ఎస్, ఈరోజు చూసారు కదా క్రాంతి గారు చెప్పిన, మీరు నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆల్రెడీ ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసి కన్సల్ట్ చేసి మీరు క్రాంతికర్ణ గారిని కలవచ్చు. సో ఈ రోజు మన స్టూడియోలో టైం అయితే అయిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఫ్రైడే 12:00. CD-లు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో